చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వాసు తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు. తానొకటి తలిస్తే తనయుడొకటి తలిచాడు. ఇక రండి, ఇంటికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో. మూడు సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును. ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కాదురా తమ్ముడు, నాన్న ఎవరికో మాట ఇచ్చారు. నేను మనసిచ్చానక్క. వాసు, నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉందో. బావా, అలాంటి తండ్రి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ? అయితే ఏమంటావురా, మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా? చేసుకోలేను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే. చక్రవర్తి, ఊరుగుపూడి మున్సిపల్ గారికి ప్రధానానికి రాక్కర్లేదని కబురు చేయండి. వాసు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నాన్న, కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే. ఎక్కడో పట్నం పోయి ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికి ఇష్టం లేదు. జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించాను నాన్న. పగలంతా హాస్పిటల్, రాత్రి అయితే మన ఇద్దరం సదరంగం. చెప్పకి నా మాటకి విలువ లేదు. తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిది, కానీ పాతికేళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పరిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకోయమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు? వాడు. అయినా వాడి మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియచెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడబోవడం లేదు. ఆస్పత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా మూట కట్టుకుపోతాడో వాడిష్టం, అది వాడి హక్కు. కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. జానకి, అది వాడితో చెప్పు. నాన్న క్షమించండి నాన్న, సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం మీ మీద గౌరవం లేక కాదు. నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకింత పెద్ద శిక్ష వెయ్యద్దు, ఇది నేను భరించలేను నాన్న. వాడు పుట్టాక చేసిన మొట్టమొదటి తప్పండి, మాట్లాడండి. వాడి కోసం నేను మొదటిసారే మాట తప్పాను జానకి. ఈ జన్మకిది చాలు. నాన్న, తమ్ముడి ముఖంలో పెళ్లికల పోయి ప్రేతకళ కనపడుతోంది, వాడితో మాట్లాడండి నాన్న. అవును మావయ్య గారు, అతని ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా, ఇంకేంటి? చేశాను కదా, ఇంకేంటి? మీరు బయలుదేరండి.
ఏమ్మా ఏం జరిగిందమ్మా? మీరైంతో మాట్లాడండి మావయ్య గారు. దిగులు తాయని నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. నేను వచ్చి మీ తండ్రి కొడుకుల్ని విడదీసిందని అయ్యాను. నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా, నువ్వే ఇంటి కోడలివి, నా కూతురు లాంటి దానివి. నీ మీద నాకు కోపం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా నీకే కావాలని అడగొచ్చు, శాసించొచ్చు, కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగొద్దు. వెళ్తున్నాను నాన్న. మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం, మీతో మాట్లాడని బ్రతుకు నాకు చావు. పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణశిక్ష విధించారు. మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు. అందుకే ఈ ఇల్లు విడిచి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయండి. మీ పాదాల దగ్గరకు వచ్చి వాళ్తాను. అంతవరకు సెలవు. పెళ్ళి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ, మనవరాలి పెళ్లి, నేను బతికుండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే కానీ కానీ. ఎరోయ్, అగ్రికల్చర్లో బిఎస్సి, పెళ్లి బద్దిట్లో అరటి బోదలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట. ఇది ఎక్కడ అగ్రికల్చర్ బిఎస్సీరా? మరేనన్నా, వీడికి పెళ్లి కొత్తే అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మాయగారు, మాయగారు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట, వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేళం తెప్పించి మన తోటలో తెప్పించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు, వెళ్ళి తోటలో గాడిపోయిలో తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరి కప్పుడోళ్ళు అంటే మాటల కాల్చి రమ్మంటే చూసొస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. పిల్లలు వచ్చి గుడ్డును వెక్కించింది. గుడ్డు వచ్చి పిల్లనరా. ఇందుమతి, వచ్చింది ఎవరో చూడు. ఇది సీతారామయ్య గారి ఇల్లే కదండి? అవునమ్మా. నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తి గారి అమ్మాయిని. ఏమిట్రా, మనవరాలా? అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి. అమ్మా నాన్న రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు. ఇందుమతి, అమ్మాయి పెళ్లికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. చక్రవర్తి, కార్డు నువ్వు పంపావా? అబ్బే, నేను పంపలేదండి. సరే, వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నానమ్మా. రామ్మా.
సీతారామ గారు మనవరాలు వచ్చిందట? వచ్చింది సరే, అసలు ఉండేస్తాడా అని. పట్టుదల ఎంతకాలం ఉంటాయి, ఈ పిల్లలు రావడంతో అన్ని చక్కపడచ్చు కదా. చూద్దాం. సురణ ఏమిటయ్యా చూసేది? రే నువ్వు తోటకెళ్ళరా. ఇదిగో మా మాంగారు సంగతి నాకు తెలీదా, 20 ఏళ్ల క్రితం తెగిపోయిన సంబంధం. ఇప్పుడు ఇవిడు గారొచ్చింది, ఓ కలిసిపోతుందా? ఉండేలికేం తెలుసు పిల్లకాకి దెబ్బని. ఒరే నాన్న, పిల్లకాకేం తెలుసు రా ఉండేని దెబ్బ.